త్వరలో జరగబోయే సెస్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా పనిచేసి చంద్రుతి డైరెక్టర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. చంద్రుతి మండల కేంద్రంలో బీజేపీ బలపరుస్తున్న సెస్ డైరెక్టర్ అభ్యర్థి అల్లాడి రమేష్ గెలుపునకు ప్రతి కార్యకర్త గెలుపు కోసం కృషి చేయాలన్నారు. బూత్ స్థాయి నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టాలన్నారు. సెస్ డైరెక్టర్ అభ్యర్థి అల్లాడి రమేష్ మాట్లాడుతూ చందుర్తి మండలాన్ని ఐరన్ పోల్ రహిత మండలంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. రైతులకు వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ను అందిస్తామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సెస్ ఎన్నికల వేడి వాతావరణం స్టార్ట్ అయింది. మనం అందరం చూస్తూ ఉన్నాం. చందుర్తి మండలం నుంచి నేను బండి సంజయ్ గారి సమక్షంలో మాజీ సెస్ చైర్మన్, గతంలో రెండుసార్లు సెస్ గెలిచి ప్రజల్లోకి అనేక ఉద్యమాల్లో పాల్గొని మరి ఏదైతే ఉన్నదో ఆ తెలంగాణ రాష్ట్ర సమితికి లేకుండా వారి రాయచూర్ గారి కుటుంబానికి సన్నిహితులు ఉన్న తర్వాత కూడా అంటే యాక్టివ్ ఉన్న సభ్యులు హుషారు ఉన్నోళ్ళు ఆ వాళ్ళతో నిమ్మలాడే విధానం మనకు కనిపిస్తూ ఉండదు. మొన్న రవీందర్ గౌడ్ గారు, ఇలా అల్లా రమేష్ గారు వారు నిన్న సంజయ్ గారి సమక్షంలో కూడా భారతీయ జనతా పార్టీ చేరడం జరిగింది. కనుక వారు ఇక్కడ ఈ భారతీయ జనతా పార్టీ తరఫున సెస్కు పార్టీ బలపరుస్తూ ఉంది. కనుక ఖచ్చితంగా గెలుస్తానని కోరుతూ ఉన్నాం. ఒక నియంతృత్వ పోకడలను ఒక నియంతృత్వ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కేసీఆర్ కుటుంబం, కేటీఆర్ కుటుంబం, ఇక్కడ రమేష్ బాబు గారు ఏది నియంతృత్వ పోకడలతో ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. బెదిరిస్తూ ఉన్నారు ఓటర్లను, రేపు లీడర్లను అరెస్ట్ చేస్తాం. నిజంగా కూడా ధైర్యం ఉంటే కూడా అరెస్ట్ చేసే ధైర్యం ఉందా? అవినీతికి ఎవరు పాల్పడ్డారో, అక్రమాలకు ఎవరు పాల్పడ్డారో ప్రజలు నిర్ణయిస్తారు. కనుక ఈ సెస్ ఎన్నికల్లో పూర్తి కూడా భారతీయ జనతా పార్టీ బలపరిచే అభ్యర్థులను కూడా బలపరిచారని మేము కోరుకుంటాం. హిందుత్వ మండల కేంద్రంలో పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు పొన్నిశెట్టి రాకేష్ గారు, వివిధ నాయకుల హోదా బీజేపీ నాయకుల మధ్యలో ఈరోజు మీటింగ్ కార్యక్రమం చేసుకొని ఈరోజు ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో గత 25 సంవత్సరాలుగా 1998లో మార్కెట్ కమిటీ డైరెక్టర్గా, 2003లో మార్కెట్ చైర్మన్గా, 2007లో సెస్ డైరెక్టర్గా, 2010లో సెస్ చైర్మన్గా, 2016లో మళ్ళీ సెస్ డైరెక్టర్గా, మళ్ళీ 2022లో మళ్ళీ సెస్ డైరెక్టర్గా పోర్ట్ చేసినటువంటి ఈ ప్రాంతంలో కానీ సిరిసిల్ల రాజన్న జిల్లాలో కానీ విద్యుత్ రంగానికి సంబంధించిన సహకార రంగంతో పాటు మార్కెటింగ్ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులను శ్రీకారం చుట్టి ఈ ప్రాంత రైతాంగానికి వాళ్లకు అసలు కష్టమనేది లేకుండా, కరెంటు విద్యుత్ సమస్యలు అనేది లేకుండా పూర్తి స్థాయిలో 100కి 100% పరిష్కరించి మళ్ళీ ముచ్చటగా మూడోసారి ఈ ఎన్నికల్లో మనం విజయం సాధించబోతున్నటువంటి సందర్భంలో కొంతమంది నాయకులు, గిట్ట నాయకులు కాంప్లైంట్ చేయడం, బెదిరించడం, అరెస్ట్ చేపిద్దామని చెప్పడం, నామినేషన్ వేయొద్దని చెప్పడం, నామినేషన్ వేస్తే అరెస్ట్ చేసినాయని చెప్పి ఒక ఫ్యూడల్ వ్యవస్థలో మరి ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మరి అటువంటి ఆరోపణలు చేస్తే మరి మనం భయపడేది లేదు. మనం ఇటువంటి తాటాకులకు భయపడేది లేదు. మరి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఇంతకంటే పెద్ద పెద్ద తుపాకులు, గన్నులను చూసినటువంటి వ్యక్తిని నేను, ఎవరికి భయపడేది లేదు. నువ్వు ఒకవేళ కేసులు పెట్టితే కూడా నేను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఇదివరకు అట్రాసిటీ కేసు పెట్టించిన నా మీద, మరి కొంతమంది టీఆర్ఎస్లో ఉన్నటువంటి నీ నాయకులు అయినటువంటి కొంతమంది మీద మరి పీడీ యాక్ట్ పెట్టించినవు. అదేవిధంగా అది కాకుండా మొన్ననే 6 మాసాల కింద మన పోయిన ఫిబ్రవరిలో విధులకు ఆటంకం కలుగుతుందని చెప్పి పోలీస్ అధికారులు కేసు పెట్టించిన జరిగింది. ఇటువంటి కేసులకు మేము భయపడం. నువ్వు ఎన్ని కేసులు పెట్టించినా నేను భయపడ. కేసులు అంటే నేను ముఖ్యంగా చెప్తున్నా, 2006 డిసెంబర్ 26వ తేదీ నాడు విద్యుత్ సమస్యల కొరకు మండల పరిషత్తును మరి మేము ఆనాడు మండల పరిషత్తును ముట్టడిస్తే ఆనాడే పీడీ యాక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత 27 డిసెంబర్ 2006 రోజున మల్లారం సబ్స్టేషన్ ముట్టడిస్తే కూడా ఆనాడు కూడా పీడీ యాక్ట్ బుక్కైంది. మరి అటువంటి పీడీ యాక్ట్లకే భయపడలేదు కానీ నువ్వు పెట్టే పీడీ యాక్ట్లో మేము భయపడతామా? అటువంటి పీడీ యాక్ట్ ఏ యాక్ట్లు మా దగ్గర జల్లాయి. కాబట్టి దయచేసి ఓటర్ అనే వ్యక్తి, రైతులు అనే వ్యక్తి, రైతు కష్టసుఖాల్లో పాల్పంచుకున్నాం. కరోనా సమయంలో మా సోదరుడు, మా అన్న చనిపోయినా కానీ అటువంటి పరిస్థితి ఈ మండల ప్రజలకు రావద్దు, ఈ ప్రాంత ప్రజలకు రావద్దు అని చెప్పి మరి సొంతంగా నేను సోడియం హైపోక్లోరైడ్ అని చెప్పి ద్రావణం తెప్పించేసి హైదరాబాద్ నుంచి మిషన్ తీసుకొచ్చి స్ప్రే చేపిస్తే కూడా ఆ మిషన్ను కూడా నువ్వు డైవర్ట్ చేసినావు. ఆ మిషన్ను డైవర్ట్ చేస్తే కూడా
మళ్ళీ నా సొంత ట్రాక్టర్ కి మళ్ళీ ట్యాంకర్ పెట్టిచి ఆటోమేటిక్ ట్యాంకర్ పెట్టిచి మళ్ళీ రెండో దాపా కూడా మొత్తం మండలాన్ని చేశాం మండలాల అయిపోతే కూడా పక్క మండలానికి కూడా పంపించాం మరి నువ్వు ఇక్కడ కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కనీసం బెడ్ దొరికే పరిస్థితి లేకపోతే కనీసం హాస్పిటల్ ఎక్కడ కూర్చున్నాం అంటే మరి కరోనా వ్యాధి ఉంది అని చెప్పి ఒక ఒక సామాజిక దూరం పెట్టినటువంటి సందర్భంలో నువ్వు ఏ దేశంలో ఉన్నావు ఈ ప్రజలు ఓట్లు వేయలేదా ఈ ప్రజలతో ఎన్నిక కావాలేదా నాలుగు సార్లు గెలిపిస్తే 18 మాసాలు విదేశాల్లో ఉండి ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు పంచుకున్నావా ఇవాళ మా మీద కేసు పెట్టిస్తావా ఇవాళ నువ్వు కుర్చీ చేసుకొని కూర్చుంటావా ఏం చేసిన వాళ్ళు కుర్చీ చేసుకొని కూర్చుంటావు 7 సంవత్సరాల కింద 2BHK కొబ్బరికాయ కొట్టినావు భూపూజ చేసి ఇలా 2BHK ఇచ్చినా నేను అడుగుతావా 20 సంవత్సరాల కింద రుద్రంగి నడిబొడ్డున సేవ్స్ హాస్పిటల్ కట్టిస్తానని చెప్పి భూపూజ చేసినావు అక్కడ హాస్పిటల్ కట్టించినవని నువ్వు ఓట్లు అడుగుతావా సీఎం రిలీఫ్ ఫండ్కు ఒక్కొక్క చెక్ 1000 రూపాయలు తీసుకున్నావు అని చెప్పి అడుగుతావా ఏమడుగుతావు వేమరావాడ పట్టణంలో 42 కోట్లతో మిషన్ భగీరథ నిధులు వస్తే ఇప్పటి వరకు కూడా నువ్వు కంప్లీట్ చేయలేదు మరి కంప్లీట్ చేసినావని ఒకటి అడుగుతావా వేమరావాడ పట్టణంలో ఇంత పెద్ద వేమరావాడ పట్టణంలో ఒక్క 2BHK కూడా చేయలేదు 2BHK ఇచ్చినావని ఒకటి అడుగుతావా నీకు ఓటు అడిగే అర్హత లేదు ఇవాళ వేమరావాడ నియోజకవర్గంలో కావచ్చు ఈ ప్రాంతంలో కావచ్చు ఓటు అడిగే అర్హత మీకు లేదు ఓటు అడిగే అర్హత మీకుంది మాకున్నది ఎట్లున్నది ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకున్నాం కరోనా టైంలో ఉన్నాం మేము ప్రతి ఇంటికి పనిచేసినాం ప్రతి రైతుకు పనిచేసినాం పూర్తి స్థాయిలో కరెంటు విద్యుత్ సమస్యలు ఏమని చెప్పి పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దాం నువ్వు నీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ జన్మభూమి పూర్తి ఉన్నట్టయితే మిగతా కాన్స్టిట్యూన్సీలు ఏ రకంగా అభివృద్ధి చేసినో ఆ అభివృద్ధి చేయి ఏం అభివృద్ధి 8 సంవత్సరాల కింద భూమి పూజ చేస్తే ఫౌండేషన్ వేస్తే ఇప్పటి వరకు 3 సార్లు కూలిపోతుంది బ్రిడ్జి ఇవాళ రాజన్న జిల్లా రాజన్న దేవస్థానానికి ప్రతి సంవత్సరానికి 100 కోట్లు కేటాయిస్తామని చెప్పినావు ఇప్పటి వరకు కేటాయించలేదు దానికి ఎవరు వైఫల్యం దానికి ఎవరు అసమర్థత ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మనం ఒక్కసారి ఎదుటి వాళ్ళను మనం విమర్శించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం మనం ఏందని చెప్పి ఆలోచించి మాట్లాడాలి చదువుకున్న విజ్ఞానులకి ఇట్లా మాట్లాడితే ఇక చదువుకున్న వాటి పరిస్థితి ఏంది కాబట్టి ఇప్పటికైనా కను తెరిచి నీతి నిజాయితీ ఏంది నీళ్ళేందో పాలేందో గమనించాలని చెప్పి ఆ నాయకులకు నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.